అది ఒక మడత మంచం ఇది ఒక నొలక మంచం ఇద్దరు కలిపి అది ఇద్దరు కలిపి ఏమవుతుంది చంద్రబాబు నాయుడు మడత మంచం 75 ఏళ్ళు చచ్చినాయి ఆడికి మైండ్ పని చేయట్లా నీ చెయ్యి లేకపోతే అందుకని మైక్ పట్టుకుని ఎక్కువసేపు ఉండలేడు అందుకని మైకేల్ జాక్సన్ లాగా మైక్ పెట్టాడు పెట్టి నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా ఏడ్చుకుంటా తిరుగుతున్నాడు ఈ నెల ఆయనతో చేరాడు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాడంట కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ప్రజల కోసం వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు పదవుల కోసం పార్టీలు మారుతూ దిగజారిపోయి మాట్లాడుతున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు 14లో వచ్చి టీడీపీకి బీజేపీకి సపోర్ట్ అన్నాడు ఆయన మళ్ళీ లోకేష్ నా తల్లిని దూషించాడు తెలుగుదేశాన్ని ఓడిస్తానని చెప్పి ఆయన ఊగిపోయాడు మళ్ళీ ఈరోజు వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానన్నాడు ఎందుకు కలిశాడు ఎందుకు వ్యతిరేకించాడు మళ్ళీ ఎందుకు కలుపుతున్నాడు ఆయన రాజకీయ జీవితంలో ఆయన నడిచేటువంటి దారి కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఆయన అభిమానించే వాళ్ళు కూడా చూసుకోవాలి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నేనేం చేయాలి ప్రజలకి నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడ నేను ఎంతవరకు చేయగలనన్నది అతను ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చినట్టు మనకు కనపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏవిఎం రాధాకృష్ణ బిఆర్ నాయుడు రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మన లోకేష్ పొప్పుగాడు తుప్పుగాడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినటువంటి 20 రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిశాను దీనికి నాకు చంద్రబాబు నాయుడికి పర్సనల్గా ఏం గొడవ లేదు నేను తెలుగుదేశం పార్టీలో దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుట్రలు చూశాను ఎన్టీ రావులను దించడానికి లక్ష్మీ భారతను అడ్డం పెట్టి ఎన్టీ రావులారు నీచుడు శ్రీలోలుడు ఎన్టీ రావులారు ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి దొంగ మాటలు చెప్పి రామోజీరావు రాధాకృష్ణ ఈ చంద్రబాబు నాయుడు ఎన్టీ రావులారి కుటుంబ సభ్యులు బోళ్ళవాళ్ళు వాళ్ళకి కళ్ళ కప్పడం తెలవదు వాళ్ళని రెచ్చగొట్టి రామారావు మీదకి ఆయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చి రామారావుని పైకి పంపించేశాడు పార్టీ కొట్టేశాడు పదవి కొట్టేశాడు అయిపోయింది పార్టీ కోసం పదవి కోసం పని పిల్లనిచ్చినటువంటి మామని చంపేశాడు వదిలేశాడా ఎన్టీ రామారావు పిల్లలకి మొదలెట్టాడు ఇక ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవడన్నా పోటీ వస్తాడేమని చెప్పి ఏం చెప్తాడు ఎన్టీ రామారావు పిల్లలు తాగుబోతులు తిరుగుబోతులు వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదు దేనికి పనికిరానటువంటి చోట దద్దలమ్మలని చెప్పి ఇదే ఏబిఎన్ ఇదే ఈటీవీ ఇదే గ్యాంగ్తో వాళ్ళని కూడా ఇంటికి పరిమితం చేశాడు ఇది మహాపాపం ఆ మహానుభావుని చంపింది కాక ఆయన కుటుంబ సభ్యులు దేనికి పనికిరానటువంటి చోట దద్దమ్మలని చెప్పి ప్రచారం చేసి వాళ్ళని ఏడుస్తా ఇంటికాడ కూర్చోబెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు మీకోసం ప్రయత్నం పడదంటే చంద్రబాబు చాలా మంది నక్సలైట్లను కావాల్సుకొని ఎన్కౌంటర్ చేయించిండు ఈ ఆల్రెడీ రాజ్యాల్లో ఉన్నాడు ఆయన మరి ఆతిపాయ కూడా నీ మీద పెడతారు కదా బిల్లు తక్కువ అని చెప్పి మొత్తం నరికేసారు కేసీఆర్ ఢీ కొనగలుగుతామని ఒక నమ్మకం ఉన్న దగ్గర కేసీఆర్ ఒక మంత్రి కూడా అండి సేవ్ యువర్ సెల్ఫ్ బీజేపీకి వచ్చారంట ఒక రకంగా